పునరుత్థానుడైన యేసు ఆ రోజు మగ్దలేనే మరియను, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, వై ఆర్ యూ వీపింగ్, దట్ ఈస్ ద క్వశ్చన్. ఆన్సర్ నువ్వు చెప్పాలి. అక్కడ ఆన్సర్ లేదు, ఆమె ఎందుకు ఏడుస్తున్నానని అనలే. చెప్పింది అనుకో అది అక్కడికి ఆమె ఆయనకు సంబంధించింది. వై ఆర్ యూ వీపింగ్? మన ఏడుపుకు, మన కన్నీటికి బోలెడు కారణాలు ఉండొచ్చు. అవన్నీ అందరికీ అన్ని చోట్ల అందరితో చెప్పే విషయాలు కాకపోవచ్చు, కానీ నీ అంతరంగాన్ని, నీ బహిరంగాన్ని ఎరిగిన దేవుడు, నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, నీ బాధకు కారణం ఎరిగినవాడు. ఇప్పుడు నువ్వు కార్చే కన్నీటికి కూడా ఆయనకు తెలుసు కారణము, బట్ యు వోంట్ టెల్ దట్. హీ వాంట్స్ యూ టు టెల్ దట్. నువ్వు చెప్పాలి ఆ కారణం. అది అడుగుతాడు ఏమండి, ఆ ప్రభు అడుగుతూనే ఉంటాడు. మనమే చెప్పాం, మనం చెప్పామనుకోండి దానికి పరిష్కారం ఉంది. హల్లెలూయా. చెప్పుదామండి, చెబుదామండి. ఈరోజు పునరుత్థానుడైన యేసుప్రభు మనం చాలా త్యాగం చేసి తెల్లవారుజామునే బయలుదేరి ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఆయన చెప్తున్నాడు, కమాన్, ఐఎమ్ హియర్. నువ్వు చెబితే నీ ఏడుపు కారణం ఏంటో నేను అడిగే ప్రశ్నకు సమాధానం ఇస్తే నీ సమస్యకు పరిష్కారం ఉంది. రెండవదిగా ఆయన ఏమన్నాడు ఆమెను, ఇంతకుముందే ఆమె చదివింది, ఎన్నో వచనం అది, 15వ వచనమే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఒక ప్రశ్న, ఎవరిని వెతకొచ్చున్నావు. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఎవరిని వెతకొచ్చున్నా, ఎవరిని, హూమ్ ఆర్ యూ సీకింగ్, వై ఆర్ యూ వీపింగ్, హూమ్ ఆర్ యూ సీకింగ్. ప్రాస బాగుంది కదా, రిథమిక్గా బాగుంది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పింది అనుకుందాం, మీరు చెప్పావు, కానీ తర్వాత అడుగుతాడు. నీ కన్నీటిని తుడిచిన తర్వాత, సమస్యను పరిష్కరించిన తర్వాత, ఇప్పుడు కొంచెం ఒక అడుగు ముందుకేసి ప్రశ్న అడుగుతాడు. కొంచెం ప్రశ్నలు కఠినమవుతూ పోతాయి. కొంచెం కఠినమైంది ఏంటంటే, ఎవరిని వెదకుచున్నావు, హూమ్ ఆర్ యూ సీకింగ్, సీకింగ్, వెదకుచున్నావు. అసలు యేసుప్రభు ఏం చెప్పాడు ఈ లోకానికి వచ్చిన తొలి దినాల్లో, ఐ మీన్ ఉపదేశం ప్రారంభించిన తొలి దినాల్లో, మీరు మొదట దేవుని రాజ్యమును, నీతిని వెతకండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఎవరిని వెతుకుతున్నావు, దేనిని వెతుకుచున్నావు, ఇది మనందరికీ ఉమ్మడి ప్రశ్న. ఎవరిని వెతుకుచున్నావు, దేని కొరకమ్మా వెతుకులాట, యా దేని కొరకు, ఉదయం లేస్తే రాత్రి వరకు దేని కొరకు వెతుకులాట, ఇట్స్ ద మిలియన్ డాలర్ క్వశ్చన్. కానీ దేవుడు దానికి చెప్పాడు మనం ఏం వెతకాలని. ప్రభు చెప్పాడు ఏమంటే, మొదట ఆయన నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి, దానికోసం ప్రాకులాడండి, ప్రయాసపడండి, వెతకండి. దట్ షుడ్ బి ద ఫస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎవరిని వెతకుచున్నావు, అమ్మా ఎవరిని వెతకుచున్నావు, ఆలోచన చేయాలరా తల్లి, అయ్యా నాయన. ఇక దీని గురించి చాలా వచనాలు ఉన్నాయి, వెతకుడి, వెతకుడి దొరకును, తట్టుడి తీయబడును, తర్వాత అడుగుడి. అడగడంలో బాగా ఉత్సాహం ఉంటుంది, వెతకమే, అడిగిన తర్వాత వెతకాలి. వెతకుడి దొరుకును, వెతకకుండానే ఎట్లా దొరుకుతుంది, అడగకుండానే ఎట్లా ఇస్తాడు. తట్టుడి మీకు, వెతకుడి ఎవరిని వెతుకుతున్నావమ్మా, దేన్ని వెతుకుతున్నావమ్మా ప్రశ్న. మూడవదిగా లూకా సువార్త 24:17, ఎస్ ఎమ్మాహు గ్రామానికి వెళుతున్న ఇద్దరు శిష్యులతో యేసు ప్రభువు కూడా పునరుత్థానుడైన తరువాత ఆ రోజు సాయంత్రం ఎమ్మాహు గ్రామం నుండి ఇద్దరు శిష్యులు వెళుతున్నారు ప్రయాణం చేసి. సంధ్యకాడ సాయంత్రం వెళుతుంటే బాటసారిలాగా యేసు ప్రభు ఆ మసక చీకట్లో, యూదులు అందరూ కూడా, రబ్బీలు వాళ్ళందరూ కూడా, యూదులు పురుషులు ఇట్లా ఒక షాలు లాగా కప్పుకొని ఉంటారు డ్రెస్, కనిపించరు ఎవరో, బాటసారిలాగా వాళ్ళతో రోడ్లో పోతుంటే ఆయన కూడా కలుసుకొని పోతా ఉన్నాడు. వాళ్ళు యేసుప్రభుని గుర్తుపెట్టలే, మళ్ళీ శిష్యులే, యేసుప్రభు శిష్యులే, కానీ వారు ఎవరో పేర్లు లేవు కానీ శిష్యులే. యేసుప్రభు కూడా వస్తుంటే ఎవరో బాటసారి అనుకుని, ఎక్కడ పోతున్నారు అని అంటే, గ్రామం పలాన గ్రామాన్ని పోతున్నాం, ఎరుశలేం పోతున్నాం, ఓకే నడుచుకుంటూ వస్తున్నారు. అట్లనే అన్నప్పుడు ఈయన వచ్చేసి, ఇంతకుముందు మీరిద్దరు మాట్లాడుకుంటూ వస్తుంటే విన్నాను, ఏం దేని గురించి మాట్లాడుకుంటున్నారు, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్, మీరు దారిలో వచ్చిన వస్తున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారు అని అడుగుతున్నాడు. యేసుప్రభు ఇట్లాడి కూడా అడుగుతాడా, సార్ ఏం తిన్నావు, ఏం ఇవ్వాలా, నేను ఏ బ్లెస్సింగ్ ఇవ్వాలి నీకు, వెంటనే చెప్పు, అర్జెంటుగా చేస్తాను అని కదా అడగాలి.
మేము చర్చికి వచ్చేటప్పుడు దారిలో ఏం మాట్లాడుకున్నామో కూడా అడుగుతాడు ఆ సార్ అంటే అడుగుతాడు సార్. ఆయన అడుగుతాడు కాబట్టి నేను కూడా అడుగుతున్నాను సార్ అంతే. గాడ్ జీసస్ ఈజ్ కన్సర్న్ అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితం గురించిన చిన్న చిన్న విషయాలు కూడా ఆయన పట్టించుకుంటాడు. హల్లెలూయా. ఎస్, ఆయనకు తెలియదని అనుకోవద్దు. చూసి చూడనట్టు ఉన్నాడు. తెలియక కాదు, చూడక కాదు, ఎరుగక కాదు, అన్నీ తెలుసు. బట్ నీ నోటి నుండి జవాబు రావాలి. ఆ పొరపాటు మనం తెలుసు. ఏం మాట్లాడుతున్నారు రోడ్లో అని అడిగాడు. అంతే, వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళ జవాబు మనకు వద్దు. అది వాళ్ళ జవాబు, మన జవాబు కదా కావాలా ప్రభువుకు? ఈరోజు అడుగుతున్నా ఏం మాట్లాడు. ఇప్పుడు నేనే అడిగితే, లేక మిమ్మల్ని మీరే అడుక్కోండి, నేను ఏం మాట్లాడుకున్నాను దారిలో? చర్చించి వచ్చేటప్పుడు ఏం మాట్లా, నిన్న ఏం మాట్లాడావు, మొన్న ఏం మాట్లాడావు, అసలు ఏం మాట్లాడతావు నువ్వు? నీ మాటలు ఎట్లా ఉంటాయి? ఆ మాటలు సమంజసంగా ఉంటాయా? ఒకరు ఒప్పుకునే విధంగా ఉంటాయా? న్యాయంగా ఉంటాయా? లెజిటిమేట్గా ఉంటాయా? నాలుగుంది, నోరుందని ఎట్లా పడితే అట్లా మాట్లాడతారా? నువ్వు భూమి మీద ఉన్నావు, దేవుడు పరలోకంలో ఉన్నాడు. నీ మాటలు కొంచెముగా ఉండాలి, ఆచితూచి మాట్లాడ. తర్వాత మన మాటలు ఉప్పు వేసినట్టు కొలసీ పత్రికలో రాయబడింది, టైం లేదు కాబట్టి చూద్దాం, రుచిగా ఉండాలి మన సంభాషణ. మన మాటలు ఎట్లా ఉండాలంటే, ఒకరితో ఒకరు మాటలు విశ్వాసులతో బయటకు వెళ్ళినప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళాము ఏమైనా కొనడానికి, ఎట్లా ఉండాలి మన వ్యవహారం? వాడు ప్రభువును ఎరగలేదు. ఏమండి ఆ సాక్ష్యం, ఆ టెస్టిమనీ ఉండాలి మ్యాక్సిమం. మనం కొన్నిసార్లు తప్పిపోతాం, కోపాలు ఆవేశాలు వస్తాయి, అయినా దూకుడుగా దూకుడుగా మనం నోరు జారం. కొన్నిసార్లు జారుతాం, జారాం కూడా. జారలేదు అని నేను చెప్పను, నేనే చెప్పకపోతే మీరెందుకు చెప్తారు? అది సహజమే. బట్ అందుకని అడుగుతున్నాడు, ఏం మాట్లాడుతున్నావు? ఓ, ప్రభువుకు తెలిసిపోయిందా? అదే ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారనుకోండి, మీ పక్కన షాప్కి పోయినప్పుడు, హోటల్కి పోయినప్పుడు, మీ జాబ్కి పోయినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు, ట్రైన్ ఎక్కినప్పుడు, పక్కింట్లో మాట్లాడేటప్పుడు, ఒక్కటేమిటి పెళ్ళిళ్ళల్లో ఎక్కడికైనా పోని పాస్టర్ గారు మీతోనే ఉన్నారను ఎట్లా మాట్లాడతారు? కొంతమంది అంటారు, బ్రదర్ ఏయ్ ఊరుకురా, పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు, పాస్టర్ గారు లేకపోతే కూర్చుమి సక్కర శక్తే కూర్చుమి లగం లేదు. ఏమైనా మాట్లాడచ్చు పాస్టర్ లేకపోతే. ఏ పాస్టర్ లేకపోతే పోయాడు కానీ, పాస్టర్ అన్ని చోట్ల ఉండడు కదా, అందరితో ఉండడు కదా, రంధ్రాన్వేషణ చేయడు కదా, మీ ఇంట్లో ఏం చేస్తున్నారని. ఇక్కడ వచ్చినప్పుడు చెప్తాడు, అమ్మా అయ్యా అది మాట్లాడకూడదు, మన మాటలు కరెక్ట్గా ఉండాలి, న్యాయంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి అని అంటాడు కదా. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? సూటిగా దేవుడు ఏదైనా నోరు జారి అన్నప్పుడు సడన్గా గుర్తుపెట్టుకోండి, నా శాపం ఇచ్చాను కదా. ఇవన్నీ ప్రశ్నలు మీకు గుర్తొస్తుంటాయి రోజు, అదే నా శాపం. నా శాపం రాదు ఎట్లా, అందుకని నీ ఊరికే ఏదో అట్లా అంటున్నా. ఏంటంటే గుర్తు రావాలి, యేసు ప్రభు ప్రశ్నలు అన్నీ మీకు గుర్తు రావాలి. నువ్వు మాట్లాడేటప్పుడు నోటి దాకా వచ్చామంటే ఎందుకు? యేసు ప్రభు అడిగాడు, ఆయన చెప్పాడు. ఆయన చెప్పడమే కాదు, బైబిల్లో ఉంది, అది సత్యం, నా ప్రభు చెప్పాడు, ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ దట్, నేను మాట్లాడకూడదు అని అనాలి కదా. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఏం మాట్లాడుతున్నావు? ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగునట్లు మీ మాటలు. మనం ఏం మాట్లాడుతున్నామో జాగ్రత్తగా ఉండాలి. ఇది నా ప్రశ్న కాదు, మా ప్రశ్న కాదు, పునరుత్థానుడైన నీ ప్రభువు నిన్ను అడిగే ప్రశ్న. ఈరోజు నుంచి మన జీవితాల్లో కొంతైనా మార్పు రావాలి, మన మాటల్లో మార్పు రావాలి. ముందేమన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? పరిష్కరిస్తాడు నీ ఏడుపుకు కారణం. అది ఏమున్న పరిష్కారం, ఆయన దయామయుడు, అది నో డౌట్. ఏ, ఎవరిని వెతుకుతున్నావో ప్రశ్నిస్తాడు, అలాగే ఏం మాట్లాడుతున్నావో కూడా అడుగుతాడు. సరిపోతుంది అనుకుంటాను, ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఇంకా మూడు నాలుగు ఉన్నాయి. యోహాను సువార్త 21:15 5వ వచనం 21:5, కమాన్ పునరుత్థానుడైన తరువాత యేసు ప్రభు తాను ఎదుర్కొన్న, తనను కలిసిన తన శిష్యులతో అడిగిన ప్రశ్నలు ఇవి. యేసు, పిల్లలారా, భోజనానికి మీ అర్థం ఏమైనా, చిల్డ్రన్ డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు ఈట్, చిల్డ్రన్ డూ యూ హ్యావ్, ఏంటండి ప్రభు అర్థం కాదు నాకు. దేవుడు అంటే ఏం చేయాలి? దేవుడు అంటే అక్కడి నుంచి ఎదుగు పట్టుచీరలు కట్టుకొని కిరీటాలు పెట్టుకొని సింహాసనం డన్ 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 అట్లానే అలా మాయలు మంత్రాలు విచిత్ర
విచిత్రమైన చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేసుకుంటూ ఉంటే అడ్డడ్డడ్డడ్డ దేవుడు అంటే ఆయన అండి ఉంటే అట్ట ఉండాల. ఈయన అట్ల కాదు, మన స్థాయికి దిగి వచ్చి పూట పూటకు పిల్లలారా టిఫిన్ అయిందా, మనం మాట్లాడుకునే మాటలు కదా, లంచ్ చేశారా భోజనం చేశారా, ఏం కూరమ్మా అన్నట్లు లేదు ఈ ప్రశ్న. పిల్లలారా వావ్, పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా, ఈయన పునరుత్థానుడయ్యాడని తెలిసి కూడా వీళ్ళు ఆయన మర్చిపోయి ఆయన చెప్పిన బోధలన్నీ గాలికి వదిలేసి మళ్ళీ పాత జీవితానికి పాత వృత్తికి తిరిగి వెళ్ళిపోయారు గలే సముద్రంలో చేపలు పట్టడానికి. అంటే విన్న ప్రసంగాలన్నీ విని గాలికి వదిలేసి మళ్ళీ ఎక్కడ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఇంత చెప్పినా కూడా మళ్ళీ పోయి అదే పని చేస్తారు కదా. ఇప్పుడు మనం విన్నవన్నీ చేసి మళ్ళీ రేపు నుంచి ఈ రోజు నుంచే స్టార్ట్, మళ్ళీ అదే చెప్తాడులే సార్ పాస్టర్ చెప్తాడు, బైబిల్ నుంచి చెప్పాడు కదా, బైబిల్ నుంచి చెప్తాడు సార్, అవి ఉన్నాయి చాలా ఉన్నాయి సార్ బైబిల్లో, బైబిల్ ఎరగని మహాత్ముడు ఇట్లా చెప్తారు కొంతమంది. యేసు ప్రభు ప్రేమ నిష్కల్మషమైన ప్రేమ, ఏమండి లోపము లేని ప్రేమ. ఆయన అంటాడు ఇంత తప్పు చేసి ఆయన తూలనాడి ఆయన మర్చిపోయి ఆయన చెప్పిన వాటిని కూడా గాలికి వదిలేసి మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టారు అక్కడ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు అక్కడ ఉంటే మనమైతే ఏం చెప్పాను, బుద్ధి ఉందా నీకు, నీలాంటి వాడికి ఆయన రక్షణ ఇచ్చింది, నీలాంటి వాడిని నన్ను శిష్యులుగా చేసుకున్నది, మీకంటే వాడికి చెప్పుంటే ఎంత బాగుంటురా, నా కడుపున చెడబొట్టావురా, ఇట్లా అంటాం కదా మనం కొంచెం కోపం వస్తే. కానీ ప్రభు ఏమి దయ, ఏమి కృప, ఏమి ఓర్పు, ఏమి సహనం ఆయనకు. వచ్చేసి ఆయన చూస్తేనే భయపడిపోయినరు అందరూ, అంటుంటే వాళ్ళు ఆకలిగొని ఉన్నారని ప్రభువు తెలుసు. హల్లెలూయా. పిల్లలారా తినడానికి మీకు ఏమైనా ఉందా, ఎంత కన్సర్న్ అండి, ఎంత శ్రద్ధ మన పట్ల ప్రభువుకు, పునరుత్థానుడైన ప్రభు. మనం పని చేయమని సేవ చేయమని డబ్బులు ఇవ్వమని అడిగే ముందు ఆయన అడిగే ప్రశ్న ఏంటంటే, పిల్లలారా తినడానికి ఏమైనా ఉందా, మన కష్టాలు మన వ్యాధి బాధలు మన అక్కరలు మన అవసరతలు మన మన సమస్యలు మన చింతలు అన్నీ ఎరిగిన వాడు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తినడానికి ఏమైనా ఉందా, తినడానికి లేనప్పుడు ఏమడుగుతావు నువ్వు ప్రభువుని అడుగు. బైబిల్ అంతట్లో అట్లాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. చివరిగా మరొకటి కూడా చదివి నేను ముగిస్తాను. ఓకే, యోహాను సువార్త 21:15. ఎస్, ఇంకొక ప్రశ్న, చివరి ప్రశ్న. ఓ, నేను ఇంతకుముందే చెప్పినట్లు యేసుప్రభు పేతురును అడుగుతున్నాడు. పునరుత్థానుడైన యేసుప్రభు మళ్ళీ చేపలు పట్టడానికి పాత వృత్తికి వెళ్ళిపోయి ప్రభువును మర్చిపోయి ఆయన చెప్పిన ఉపదేశాలను కూడా గాలికి వదిలేసిన తన శిష్యుడైన పేతురును పట్టుకొని అడిగిన ఎదురు పడిన వెంటనే ఏమి తిట్టలేదు, మందలించలేదు, ఏమి చెప్పలేదు, ఎందుకు ఇట్లా చేసావని అడగలేదు. 3 సార్లు ఈ ప్రశ్న అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా సీమోను పేతురు, సీమోను బరియోనా అని 3 సార్లు అడిగాడు. ఎందుకు 3 సార్లు అడిగాడు, బహుశా ఆయన 3 సార్లు వంకాడు కదా, కోడి కుయ్యక ముందు ఆయనను నేను ఎరుగనని ఎన్నిసార్లు నిరాకరించాడు కదా, బొంకాడు కదా, తెలియలేదని. అందుకనే బహుశా 3 సార్లు అడిగాడేమో ఆ అధ్యాయంలో. తర్వాత చదివితే 3 సార్లు డూ యూ లవ్ మీ, నువ్వు ప్రేమిస్తున్నా. ఈ నేను ఇంతకుముందే చెప్పినట్లు మొదటి ప్రశ్నకు ఈ ఒక్కొక్క ప్రశ్న అడిగే కొలది ఈ ప్రశ్న యొక్క ఆ రీతి తీరు మారిపోతా ఉంది కదా, కొంచెం డీపర్ లోతుగా వెళుతుంది. ఫస్ట్ ఏమో ఎందుకు మన కన్నీళ్లకు కారణం అడిగి కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నించాడు కదా, తర్వాత మనం ఏం వెతుకుతున్నామో దాని గురించి అడిగి ఆ వెతకడం ఏదో కరెక్ట్గా వెతకమని సరైన దాన్ని వెతకమని మనల్ని గైడ్ చేశాడు కదా, ఆమెను గైడ్ చేశాడు, అట్లనే మనల్ని గైడ్ చేశాడు. 3వదిగా ఏం చెప్పుకున్నామమ్మా, ఎవరిని గుర్తు చేయండి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు బాబు ప్రతిరోజు నీ జీవితంలో, నీ మాటలే నిన్ను తీర్పుకు గురి చేస్తాయి, జాగ్రత్త కదా, మన మాటలే మన నోటి మాటలే మనల్ని తీర్పు. ఇవన్నీ హెచ్చరికలు, ఒక్కొక్క మనం ఎదిగే క్రమంలో ఎదిగే కొద్దీ ప్రభు యొక్క ప్రశ్నలు కూడా ఆయన ఎక్స్పెక్టేషన్స్ మన పట్ల ఆయన ఎదురు చూపులు కూడా కొంచెం పెరుగుతుంటాయి. పిల్లలు పెరిగే కొద్దీ మనం పనులు పురమాయిస్తాం, చిన్నపిల్లలప్పుడు ఎంత చేయగలరో అంతే చెప్తాం కదా, అది తెచ్చి అమ్మా అని అంటే ఆ బుడిబుడి అడుగులు వేసుకుంటూ 3 సంవత్సరాల బుడ్డది వచ్చి అది ఇస్తే అమ్మా నా బిడ్డ నా పాప తెచ్చింది అని ఇరుగు పొరుగు వారందరికీ చెప్పుకొని సంబరపడుతుంది సాయంకాలం గుద్దుకొని తల్లి. అదే అమ్మా యవనోస్తరాలపై కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు ఏం చెప్తుంది, ఏ ఇల్లంత చిమ్ము, ఆ అంట్లని దోము,
బియ్యం కడిగి పెట్టు అంటది, పోమ్మా అంటది. అది నాలుగవది తినడానికి. హీస్ మోర్ కన్సర్న్ అబౌట్ అవర్ డైలీ ఫుడ్, డైలీ ఫుడ్, డైలీ బ్రెడ్. మా అనుదిన ఆహారము నేడు మాకు అడగమంటే ఆయనే అడుగుతున్నాడు, నేను నీకు అనుదిన ఆహారం ఇస్తాను, ఏనాటికీడు ఆనాటికి చాలును, మీరేం తిన్నావు చింతపడుగు, ఇవన్నీ కావాలని మీ పనులకు తండ్రికి తెలుసును అని తెలిసి ఆయన ఇచ్చేవాడైనా కూడా అడుగుతాడు. ఏమన్నా ఉందా అంటే ఉంది ప్రభు అంటావా లేదంటావా అది నీకు నీ ఇష్టం. కానీ ఒకటి మాత్రం నిజం, అది అడిగిన తర్వాత వాళ్ళు ఒడ్డుకు వచ్చారు, సముద్రంలో ఉన్నవాళ్ళు ఒడ్డుకు వచ్చేసరికి నిప్పుల మీద కాల్చిన రొట్టె చేప ఉంది, తీసుకోండి ఆయన. వావ్ అని చేపలు పట్టడానికి వెళ్ళింది వీళ్ళు. యాక్చువల్ ఉంటే తింటే వీళ్ళ చేతులు ఉండాలి చేపలు. ఆయన పునరుత్థానుడే, ఆయన పని మీద ఆయన ఉన్నాడు. వీళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఎంత కావాలనో వాళ్ళందరికీ అంతే కరెక్ట్గా ఉంది. హల్లెలూయా. ఓ ఆయనకు కూడా ఉంది ఆయనతో, అందుకనే నా యందు విశ్వాసం ఉంచబడేవాడు నాతో సహవాసం చేస్తాడు, తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, అతడు నాతోను నేను అతనితో కూడా భోజనము. దేర్ విల్ బి అ ఫెలోషిప్, దేర్ విల్ బి ఎ ఫీస్ట్, ఎ బ్యాంక్వెట్ అంటారు కదా. ఈ సహవాసం ఏందో తెలుసా ప్రియులారా? మా చర్చిలో ఈరోజు బల్ల ఉంది, బల్ల పెట్టాడు ఫస్ట్ వీక్, ఫస్ట్ సండే కాబట్టి. ఓకే, బల్ల ఏంటది? సహవాసం. ఇది కూడా మన సహవాసమే, ప్రభువుతో సహవాసం, ఆయన ఉన్నాడు. అందుకనే బల్లని ఏమంటాం మనం? ఎవరి బల్ల? ఆ మాత్రం తెలియదా పాస్టర్? కార్పెంటర్ చేసిన బల్ల అది, చర్చి బల్ల కాదు. ఏ బల్ల? ప్రభు బల్ల. ఎందుకు ఆయన కొన్నాడు ఈ బల్లను? బల్లాదిగా అక్కడ ఉండే ఎలిమెంట్స్ ఏమిటాయి? ప్రభు శరీరము, ప్రభు రక్తం. ఇట్స్ నాట్ బ్రెడ్ అండ్ వైన్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ బ్రెడ్ అండ్ వైన్, బట్ వీ కన్సిడర్ దోస్ ఎలిమెంట్స్ యాజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద బ్లడ్ ఆఫ్ అవర్ లార్డ్. సో అందుకని తిన్న తర్వాతమ్మా ఆరో ప్రశ్న, డూ యు లవ్ మీ అని అడిగాడు కదా. ఆఖరిగా చూస్తే ఇక్కడే 22వ వచనం 21వ అధ్యాయం 22వ వచనంలో యోహాను గురించి పేతురు అడుగుతాడు. ఆయన మరణాన్ని గురించి చెప్పిన తర్వాత 21లో ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగిన ఎవరు? పేతురు. మనం కూడా కొన్నిసార్లు అంతే, మన సంగతి మర్చిపోయి పక్కోడి సంగతి గురించి అడుగుతుంటాం. ఇది దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అనేది చెప్పాడు, చెప్పకనే చెప్పాడు. ఏమని? నీకెందుకయ్యా, ఆయన నేను వచ్చేంతవరకు ఉంటాడు, నీ సంగతి నువ్వు చూసుకోవాలి కదా, నీకు ప్రభువుకు సంబంధం ఎట్లా ఉందో నువ్వు చూసుకో, నువ్వు ప్రభువుని ఎంత సంతోషపెడుతున్నావో దాన్ని చెక్ చేసుకో, నీ విశ్వాసం నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావో చెక్ చేసుకో, నీ చర్యలన్నిటి ద్వారా ప్రభువును సంతోషపెడుతున్నావో లేదో చెక్ చేసుకో అని అంటాడు ప్రియులారి. ఈ ప్రశ్నలన్నీ కూడా మన రోజువారి జీవితంలో మనం ఎదుర్కొనే ప్రశ్నలు. మనుషులు అడగడం వేరు, మన ప్రభువు మనల్ని అడగడం వేరు. ఈనాడు పునరుత్థానాన్ని గురించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ నేను థియాలజికల్గా స్టోరీ మొత్తం చెప్పి దాని గ్రీకు హిబ్రూ అని చెప్పగలను, వాటి వలన కొంచెం మనకు హెడ్ నాలెడ్జ్ రావచ్చు. కానీ ఐ డింట్ వాంటెడ్ టు టెల్ సచ్ థింగ్స్, ఆ విషయాలు చెప్పదలుచుకోలేదు. సూటిగా మన అనుదిన జీవితంలో మన పరిమితి కలిగిన మన చిన్న జీవితం, అవర్ లైఫ్ ఈజ్ ఎ ఇన్సిగ్నిఫికెంట్ లైఫ్. దీనికి మన ప్రభు ఎంత శ్రద్ధ కలిగినాడు. నువ్వు ఎవరైనా కావచ్చు అమ్మా, అయ్యా నువ్వు ఎవరైనా కావచ్చు, లోకంలో నీకు పెద్ద పేరు గుర్తింపు లేకపోవచ్చు, ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చు, బట్ నిన్ను ప్రేమించి నీ కొరకు సిలువలో మరణించి నీ కొరకు పునరుత్థానుడై నీకు దేవుని నీతి ఇవ్వాలని నిన్ను రక్షించి నిన్ను తన కుమారుడిగా కుమార్తెగా చేసుకున్న ప్రభు నీ చిన్న చిన్న విషయాల పట్ల కూడా శ్రద్ధ కలిగి ఉన్నాడు అని చెప్పడానికే ప్రభు ఈ ప్రశ్నలన్నీ కూడా పునరుత్థానుడైన తర్వాత ఆ కొత్తలోనే అడిగిన ప్రశ్నలను మేము ముందు పెట్టాను. ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాలంలో ప్రభు పునరుత్థానుడై లేచిన ఈ దినము, ఆ పునరుత్థానుడైన యేసు వేసిన ఈ ప్రశ్నలకు మనకు మనమే సమాధానం చెప్పుకోవాలి. షాల్ వి డూ దాట్? చేద్దామా ఆ పని? ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. ప్రపంచమంతా నీ పునరుత్థానాన్ని ఒక పండుగలాగా జరుపుకుంటున్న ఈరోజు నీ బిడ్డలమైన మేము తండ్రి సత్యమును అనుసరించి నిజముగా రక్షించబడి బాప్తిజం పొందిన బిడ్డలుగా ఉన్నవాళ్ళం,
అనేక లోపాలు ఉన్నా సరే, బలహీనతలు ఉన్నా సరే, తప్పిపోయే వారమైనా సరే, అన్నీ ఎరిగిన దేవుడవు, రక్షకుడవు, ప్రభుడవు, మా తల్లి కంటే మా తండ్రి కంటే మమ్మల్ని ఎక్కువగా ప్రేమించే దేవుడవు నాయన. ఎంత అద్భుతమైన దేవుడవు, ఎంత కనికరం కలిగి దేవుడవు నాయన. మీరు కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు మందలించి అడుగుతారు, ప్రేమతో అడుగుతారు, లాలనతో అడుగుతారు నాయన. ఓ మా మేలు కోరి ఇవన్నీ అడుగుతున్నారు ప్రభువ. ఈరోజు ఇక్కడికి వచ్చిన మా అందరితో ఈ ప్రశ్నలు అడిగారు నాయన, వాటికి సమాధానము మేము చెప్పడానికి మా జీవితాలను సరి చేసుకొని తండ్రి మా సమాధానాలు, మేమిచ్చే జవాబులు నిన్ను సంతోషపెట్టే విధంగా ఉండునట్లుగా ఈ ఉదయ కాలంలో మమ్మను మేము చెక్ చేసుకొని తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. ఓపికగా నీ మాటలు విన్న నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. బ్లెస్ దెమ్ ఆల్ ఓ గాడ్ యాజ్ దే హ్యావ్ హర్డ్ యువర్ వర్డ్ ఓ గాడ్. నీ మాటలు విన్నారు ప్రభు, వారిని దీవించండి, రావలసిన ప్రతిఫలాన్ని సమృద్ధిగా దయచేయండి, విశ్వాసంలో నిలకడగా నిలబెట్టండి. మీరే మహిమ పొందండి, నీ దాసుని కుటుంబాన్ని పరిచరణను నీ కృప